గుడ్ ఈవినింగ్ నేను లక్ష్మి మనవరు మనవార్తలకు స్వాగతం టీడీపీ జనసేన శ్రేణుల మధ్య తోపులాట అర్ధరాత్రి వర్ష భీభత్సం తండ్రిని చంపిన కొడుకు వీధి కుక్కలకు వాక్సిన్ మరిన్ని తాజా విశేషాలు మనవరు మనవార్తల్లో ఇప్పుడు చూద్దాం ఏలూరు కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో ఇన్‌చార్జ్ మంత్రి నాదేంద్ర మనోహర్ సమీక్ష నిర్వహించారు రైతుల సమస్యలు అని శాఖల పని తీరుపై ఆరా తీశారు ప్రజలు కోరుకునే విధంగా పాలన అందిస్తున్నామన్నారు పోలవరం నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా సహకారం అందిస్తామన్నారు రైతాంగానికి ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు 48 గంటల్లోనే ధాన్యం బకాయిల చెల్లింపు జరుగుతోందని మంత్రి తెలిపారు ఈ ఖరీఫ్ సీజన్ నుంచి రైతులు దగ్గరలోని ఏ రైస్ మిల్లకైనా ధాన్యం తీసుకెళ్లి అమ్ముకోవచ్చని సూచించారు కాకినాడ పోర్టులో 27000 మెట్రిక్ టన్నుల పక్కదారి పట్టిస్తే చూస్తూ ఊరుకోమని మంత్రి హెచ్చరించారు రైతాంగానికి గ్రామీణ ప్రాంతాల వారికి మేలు చేకూరేలా పల్లె పండుగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు దీపావళి తర్వాత అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపకల్పన చేస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు ఏలూరు జిల్లా వంగుటూరు మండలం చేబ్రోలు రైతు సేవా కేంద్రం వద్ద టీడీపీ జనసేన శ్రేణుల మధ్య తోపులాట జరిగింది మంత్రి నాదిండ్ల మనోహర్ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడానికి ముందు ఈ ఘటన చోటు చేసుకుంది మినుము విత్తనాలు మంత్రి చేతుల మీదుగా అందించడానికి పలువురు రైతుల్ని అధికారులు గుర్తించారు వారంతా టీడీపీ వారేనని జనసేన శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి దీంతో టీడీపీ జనసేన నాయకుల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది ఇరు వర్గాల్ని పోలీసులు సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాత్రికి రాత్రే భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కొత్త చెరువులో అర్ధరాత్రి కుండపోత వర్షం కురిసింది దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి పుట్టపర్తి వద్ద చిత్రావతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది కర్ణాటక నాగేపల్లి బ్రిడ్జిలు తాకుతూ నది ఉగ్ర రూపం దాల్చింది చిత్రావతికి వరద మరింత పెరిగితే కర్ణాటక నాగేపల్లి మీదుగా పుట్టపర్తిలోకి కూడా రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది కుండపోత వర్షానికి పుట్టపర్తి జలమయమైంది బీఎస్ఎన్ఎల్ కార్యాలయం సత్యము దేవాలయం వద్ద మోకాళ్లలోతు నీరు రోడ్లపై చేరటంతో స్థానికులు అవస్థలు పడ్డారు అనంతపురంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఇళ్లలోకి వర్ష నీరు చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు కొత్త చెరువు మండలం కొడపగానిపల్లి వద్ద వంగపేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో కొత్త చెరువు నుంచి ధర్మవరం వైపు రాకపోకలు స్తంభించాయి రాప్తాడ్ నియోజకవర్గంలో భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి రామగిరి ఎన్ఎస్ గేట్ చిగరచెట్టు కనగానపల్లి తగరకుంట కనగానపల్లి రహదారులు బ్లాక్ అయ్యాయి కనగానపల్లి చెరువు కట్ట తెగిపోవడంతో పంట పొలాలు నీట మునిగాయి పళ్ల తోటలు 100 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది పెనకొండ మండలం గుట్టూరు సమీపంలో జాతి రహదారిపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది వాహనాలు వరద నీటిలో చిక్కుకున్నాయి పోలీసులు సహాయక చర్యలు చేపట్టి వాహనాన్ని బయటకు తీశారు పండమేరు వాగు ఉధృతితో హైదరాబాద్ బెంగళూరు జాతి రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి మరోవైపు వర్షాకాలం ప్రారంభమయ్యాక అలస్యంగానైనా భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండి బోర్లలో పుష్కలంగా నీరు వస్తుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అనంతపురం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పలు చోట్ల పంటలు పశువులకు నష్టం వాటిల్లింది కనగానపల్లి చెరువుకు గండి పట్టడంతో పంటలు నీట మునిగాయి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు సహాయక చర్యల్ని పర్యవేక్షించారు దెబ్బతిన్న పంటల్ని పరిశీలించారు అక్కడి రైతులతో సునీత మాట్లాడారు పంట నష్టంపై అధికారుల్ని ఆరా తీశారు వరద బాధితుల్ని ఆదుకుంటామని రైతులకు భరోసా ఇచ్చారు నష్టపరిహారం అందేలా చూస్తామని సునీత హామీ ఇచ్చారు పంట నష్టం పశువుల నష్టాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే రైతులకు సూచించారు ప్రసన్నయ్యపల్లి నుంచి ఉప్పరపల్లి వరకు పండమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో పరివాహక ప్రాంతాలు కాలనీలు జలమయమయ్యాయి ఉప్పరపల్లి సమీపంలో వరదలు మునిగిన ప్రాంతాల్ని అధికారులతో కలిసి పరిటాల శ్రీరామ్ పరిశీలించారు ఎక్కడ ఏ సమస్య ఉన్నా వెంటనే సమాచారం అందించాలన్నారు సునీత అనంతపురం నగరంలో వరద బాధిత కాలనీలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పర్యటించారు రాప్తాడ్ నియోజకవర్గంలో విస్తృతంగా కురుస్తున్న వర్షాల కారణంగా పండమేరు వంక గత రాత్రి నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో అనంతపురం రూరల్ పంచాయతీలోని రామకృష్ణ కాలనీ నారా లోకేష్ కాలనీ సుశీలారెడ్డి కాలనీ తిమ్మానాయుడు కాలనీ అభ్యుదయ్ కాలనీలోకి వరద నీరు చేరింది వరద బాధితుల కోసం ఎలక్ట్రిసిటీ బోర్డు గెస్ట్ హౌస్ లో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే దగ్గుపాటి బాధితుల్ని పరామర్శించారు ఇళ్లలోకి నీరు చేరి భారీగా నష్టపోయామని కాలనీ వాసులు ఎమ్మెల్యేకి చెప్పారు ప్రభుత్వం ఆదుకుంటుందని దగ్గుబాటి భరోసా ఇచ్చారు
అనంతపురం నగరం శివారు ప్రాంతంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ పర్యటించారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద నీరు చేరింది. రూరల్ పరిధిలోని ఉప్పరపల్లి, జగనన్న కాలనీ, ఆటోనగర్, విన్సెంట్ డీపాల్ స్కూల్ తదితర ప్రాంతాల్లో జాయింట్ కలెక్టర్ పర్యటించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. వరద బాధితులకు ఆహార పొట్లాలని, నిత్యావసర వస్తువులు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లై అధికారుల్ని ఆదేశించారు. జగిత్యాల జిల్లా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు దారుణ హత్యకు గురయ్యాడు. జాబితాపూర్ మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డిని దుండగులు కారుతో ఢీకొట్టి కత్తితో పొడిచి చంపారు. గంగారెడ్డి హత్యని నిరసిస్తూ జగిత్యాల ధర్మపురి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డికి మూడు దశాబ్దాలుగా నీడలాగా ఉన్న గంగారెడ్డి హత్యకు గురి కావడంతో జీవన్ రెడ్డి తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. కాంగ్రెస్ రాజ్యంలో కాంగ్రెస్ నాయకులకే రక్షణ కరువైందన్నారు జీవన్ రెడ్డి. ప్రభుత్వ వైప్ అడ్లూరి లక్ష్మణ్తో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. నీకు నీ పార్టీకో దండం, మమ్మల్ని బతకనివ్వండి అని ఆయన వ్యాఖ్యానించారు. తాను కాంగ్రెస్ లో ఎన్నో అవమానాలు భరిస్తున్నానన్నారు. కావాలంటే ఓ స్వచ్ఛంద సంస్థ పెట్టుకుని ప్రజలకు సేవ చేస్తానన్నారు. కార్యకర్తల్ని చంపేస్తుంటే తాను ఎందుకు బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నియమావళికి వ్యతిరేకంగా ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. మరోవైపు గంగారెడ్డి హత్య కేసులో నిందితులు పోలీసులకు లొంగిపోయినట్టు తెలుస్తోంది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పటాల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. దీంతో యురేనియం నాణ్యతపై అధ్యయనానికి రంగం సిద్దమైంది. యురేనియం నిక్షేపాల పరిమాణం తెలుసుకోవడానికి అటామిక్ మినరల్ డైరెక్టర్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితమే యురేనియం నిక్షేపాలు ఉన్నట్టు ప్రాథమిక నిర్ధారణకొచ్చారు. ఏడాది కిందటే ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. మొత్తం 468 హెక్టార్లలో కప్పట్రాల అటవీ ప్రాంతం విస్తరించింది. 70 చోట్ల బోర్ హోల్స్ తవ్వాలని అధికారులు మొదట నిర్ణయించారైతే, కౌలుట్లయ్య స్వామి ఆలయం ఉండటంతో రెండు చోట్ల బోర్లు డ్రిల్లింగ్ చేయడానికి అటవీ శాఖ అనుమతులు నిరాకరించింది. 68 చోట్లనే తవ్వాలని ఏఎండీ అధికారులు డిసైడ్ అయ్యారు. మరోవైపు యురేనియం తవ్వకాల నిర్ణయంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యురేనియం తవ్వకాల్ని అడ్డుకునేందుకు వారు సిద్దమవుతున్నారు. యురేనియం గుర్తించిన ప్రాంతంలో కప్పట్రాల్ల, జిల్లేడుగుడ, గుడకల, పి కోటకొండ, మాదాపురం, చెల్లల చెలిమి, గుండ్లకొండ గ్రామాలున్నాయి. ఆరు గ్రామాల పరిధిలో సుమారు 20,000 మంది నివసిస్తున్నారు. వీరికి సిపిఎం అండగా నిలుస్తోంది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో జరిగిన భూ కుంభకోణంపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. గత ప్రభుత్వ హయాంలో ధరణిలో జరిగిన అక్రమాల్ని వెలికితీస్తున్నారు. విలువైన భూములు కాజేసేందుకు ధరణిలో నమోదు చేయించుకుని పట్టాలు పొందిన వారి వివరాల్ని సేకరిస్తున్నారు. తాజాగా తాళ్ల వీరప్పగూడెం, వీర్లపాలెం మధ్యన ఉన్న కొత్తపల్లి గ్రామ రెవెన్యూ శివారులో 23 ఎకరాల సీలింగ్ భూమిపై ఉన్న పట్టాన్ని రద్దు చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ భూముల విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 10 కోట్లుంటుందని భావిస్తున్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కి సమీపంలో ఈ భూమి ఉందని అధికారులు తెలిపారు. తాళ్ల వీరప్పగూడెం గ్రామ పరిధిలో వివిధ సర్వే నెంబర్లలో 120 ఎకరాల సీలింగ్ భూమి ఉంది. ధరణి అమలు కాగానే పలువురు అక్రమంగా పట్టాలు పొందినట్టు ఆరోపణలున్నాయి. వీటన్నింటిపై కూడా సమగ్ర విచారణ జరుగుతున్నట్టు రెవెన్యూ అధికారులు వెల్లడించారు. మంచిర్యాలలో సెల్ఫీ పాయింట్ మాయం కావటంపై బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద 20 లక్షల రూపాయలు వెచ్చించి మంచిర్యాల సెల్ఫీ పాయింట్ ని ఏర్పాటు చేశారు. నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు సెల్ఫీ పాయింట్ ని మాయం చేశారు. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తీవ్రంగా స్పందించారు. మంచిర్యాలపై అక్కసుతోనే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్లో ధర్నా చేశారు. ఏ ప్రభుత్వం వచ్చినా హిందువుల్ని పట్టించుకోవటం లేదని హిందూ సంఘాలు ఆరోపించాయి. హిందువులు హిందూ ఆలయాలపై దాడులు జరగడం బాధాకరమన్నారు. హిందూ సమితి అధ్యక్షుడు బొర్రన్న ముత్యాలమ్మ దేవాలయంపై దాడి చేసిన నేరస్తుడిని కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలన్నారు. హిందూ దేవాలయాలపై దాడుల్ని నిరసిస్తూ బాన్సువాడలో బీజేపీ, హిందూ సంఘాలు బంద్ నిర్వహించాయి. ఇటీవల కాలంలో హిందూ దేవాలయాలపై దాడులు చేస్తూ హిందూ సంస్కృతిని నాశనం చేసేందుకు కుట్ర జరుగుతోందని హిందూ సంఘాలు ఆరోపించాయి. దుకాణాలు, పెట్రోల్ బంకులు, పాఠశాలలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్ పాటించారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముత్యాలమ్మ దేవాలయాన్ని సందర్శించారు. ఘటన జరిగిన నాటి నుంచి నన్ను ఆలయానికి రానియకుండా హౌస్ అరెస్ట్ చేశారని రాజాసింగ్ విమర్శించారు. దేవాలయాల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రతి దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మొన్న జరిగిన అల్లర్లలో కొంతమందిపై అక్రమ కేసులు బనాయించారని ఆ కేసుల్ని ఉపసంహరించుకోవాలని డీజీపీని పోలీసుల్ని రాజాసింగ్ కోరారు. జీవో 29కి వ్యతిరేకంగా బీసీ పొలిటికల్ జాక్ నేతృత్వంలో హనుమకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా జీవో 29 తీసుకొచ్చిందని బీసీ పొలిటికల్ జాక్ చైర్మన్ సుందర్ రాజు ఆరోపించారు. ప్రభుత్వం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు జీవో 29 మరణ శాసనం లిఖిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలు ఇలాగే ఉంటే వేలాది మంది బీసీలు ప్రభుత్వంపై దండెత్తాల్సిన అవసరం వస్తుందని హెచ్చరించారు. కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. తరగతులు ప్రారంభమైన కొద్ది రోజులకే జూనియర్లపై సీనియర్లు హుకం జారీ చేశారు. మీసాలు గడ్డాలు తీయాలని తాము చెబితేనే కళ్లజోడు వాడాలంటూ జూనియర్లని వేధిస్తున్నారు. తాము చెప్పిన యాప్లనే స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. కాలేజీ హాస్టల్లో మెస్కి వెళ్లి తమకు భోజనం తీసుకురావాలని ప్లేట్లు కడగాలని హుకం జారీ చేసినట్టు తెలుస్తోంది. సీనియర్ల ర్యాగింగ్తో తీవ్ర భయాందోళన చెందుతున్నారు జూనియర్లు. తల్లిదండ్రుల సహకారంతో కళాశాల ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేశారు. కాలేజీలో ర్యాగింగ్ పై ఇటీవల అవగాహన సదస్సు కూడా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటనపై మాజీ మంత్రి సీదిరప్పలరాజు ఆరా తీశారు. నిందితులపై ఎఫ్ఐఆర్ ఆలస్యంగా నమోదు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ప్రోద్బలంతోనే ఆలస్యం జరిగిందన్నారు. నేరస్తుల్ని రక్షించాలని ఒత్తిడి కారణంగానే ఆలస్యమైందా అని పోలీసుల్ని నిలదీశారు. ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం జరిగితే ఇద్దరిపైనే జరిగినట్టు కేసు నమోదు చేయడం ఏంటని సీదిరి ప్రశ్నించారు. అనంతరం బాధితుల కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇచ్చారు అప్పలరాజు. కొత్తగూడెంలో బంగారం దోపిడీ గుట్టు రట్టు చేశారు పోలీసులు. నలుగురు దొంగల్ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 5 తులాల బంగారం, 3 సెల్ ఫోన్లు, 22,000 నగదు, 1 ఆటో స్వాధీనం చేసుకున్నట్టు కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. దసరా పండుగ సమయంలో బ్యాంక్ లాకర్ నుంచి 19 తులాల బంగారు నగలు తీసుకుని కారులో వెళ్లాడు ఉద్యోగి వెంకటేష్. చుంచుపల్లి మండలంలోని ఒక సూపర్ మార్కెట్ వద్ద కారు ఆపి షాప్లోకి వెళ్లాడు. బయటకు వచ్చేసరికి కారులో ఉన్న బంగారాన్ని దోచుకు వెళ్లారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా దొంగల్ని పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో గంజాయి మత్తు పదార్థాల నియంత్రణ అవగాహన సదస్సు నిర్వహించారు. గంజాయి సేవిస్తూ ఇటీవల పట్టుబడ్డ యువకులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించారు. డ్రగ్స్ తో పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని సిపి సునీల్ దత్ సూచించారు. పిల్లల దినచర్యలో మార్పు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా సత్తుపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో సిపి సునీల్ దత్ మొక్కను నాటారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఒంటిమిద్ది గ్రామ సమీపంలో చిరుత సంచరిస్తోంది. పొలాలు, కొండలపై చిరుత కనిపించడంతో రైతులు భయాందోళన గురయ్యారు. పొలానికి వెళ్తున్న సమయంలో చిరుత కొండపై భాగంలో సంచరిస్తూ కనపడటంతో రైతులు ప్రాణభయంతో పరుగులు తీశారు. 5 చిరుతలు సంచరిస్తున్నాయని రైతులు చెప్పారు. అటవీ శాఖ అధికారులు చిరుతల్ని బంధించి రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అరుదైన పక్షి కనిపించింది. బంగారుగడ్డలోని ఓ ఇంట్లో ఉదయం పక్షి ప్రత్యక్షమైంది. ఈ అరుదైన పక్షిని ఇండియన్ పిట్టగా పిలుస్తారు. అరుదైన పక్షి కనిపించడంతో చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పక్షిని స్వాధీనం చేసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం అడవిలో విడిచిపెడతామని అధికారులు తెలియజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సినీ నటుడు నాగార్జున జ్యువెలరీ షాప్ ని ప్రారంభించారు. నాగార్జున వచ్చిన విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు భారీ ఎత్తున స్వాగతం పలికారు. కళ్యాణ్ జ్యువెలరీ షోరూం ముందు అభిమానులు పోటెత్తారు. అక్కినేని నాగార్జున అభిమానుల్ని ఉద్దేశించి మాట్లాడారు. రేపు ఏపీ హైకోర్టులో సినీ హీరో అల్లు అర్జున్ పిటిషన్ విచారణకి రానుంది. తనపై నమోదైన కేసు కొట్టివేయాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ సినీ నటుడు అల్లు అర్జున్, మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ రెండు కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్లుగా సత్సంబంధాలు ఉన్నాయని, ఆ స్నేహభావంతోనే తాను రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లానని అల్లు అర్జున్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పర్యటన పూర్తిగా తన వ్యక్తిగత పర్యటన అని, రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయడంతో అభినందించేందుకు నంద్యాల
వెళ్ళానన్నారు. నంద్యాలలో తాను ఎలాంటి బహిరంగ సభ నిర్వహించలేదని, తాను కిషోర్ రెడ్డి ఇంటికి వచ్చిన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని పిటిషన్ లో తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్ అత్యుత్సాహంతో ఎన్నికల నియమావళి ఉల్లంఘించామంటూ ఫిర్యాదు చేశారని, ఎన్నికల సమయంలో తమపై పెట్టిన కేసులు కొట్టేయాలని పిటిషన్ లో హైకోర్టు కోరారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్ట్ 16 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. 174,000కు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి ఎంత మేర నీరు వస్తుందో అంతే మొత్తంలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 588.70 అడుగులుగా ఉంది. ఏపీకి మరో వాయుగుండం టెన్షన్ పట్టుకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వాయుగుండంగా మారింది. రాబోయే 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉంది. ఈ తుఫాన్కు దానాగా నామకరణం చేశారు. పారాదీప్కి 700 కిలోమీటర్లు, సాగర్ ఐలాండ్స్కి 730 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫాన్ 25వ తేదీ నాటికి తీవ్ర తుఫానుగా మారి పూరి, సాగర్ ఐలాండ్స్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. 1-2 చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడనున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు.